అంతా నా వల్లే జరిగింది. మావే వాళ్ళు ఎంత చెప్పినా వినట్లేదు. వాడికి ఏమన్నా అవుతుందో ఏమో. అక్క బావకేం అవ్వదక్క, 20 మందిని కొట్టాడు, ఇంకా 20 మందిని కూడా కోమలో పంపేయగలడు. కానీ నా భయం అది కాదు, బావ లేకపోతే మనకేమైనా అవుద్దా అనేదే నా భయం. ఏ గాడు ఎవరు నీ కలవాడు? మీరందరూ మంచి కోరేవారని మా నాన్న ఇప్పుడు చెప్పేవారు తాత, అందుకే మీ దగ్గరికి వచ్చాను. ఏంటి తాత ఇది, పెద్దవాళ్ళ మధ్య గొడవలు ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి, ఆడవాళ్ళని పిల్లల్ని చంపాలనుకోవడం ఏంటి? నేను ఎన్నో విధాలుగా చెప్పి చూశాను రా, ఆ శేషాద్రి నాయుడు ఎంతప్పటికీ వాళ్ళు మొదలు పెట్టారు నేను ముగిస్తాను అంటున్నాడు. వాళ్ళు కాదు తాత, వాళ్ళ కథ నేను ముగిస్తాను. అజయ్, ఒక్క ప్రాణం పోయినందుకే ఇంత మంటలేసింది. నువ్వు ఆవేశంతో ఏదైనా చేసి తప్పు జారి ఇంకొక ప్రాణం పోయిందంటే ఇక రావణకాస్త్రమే అవుతుంది. ఆలోచించు మామా. గుర్తున్నానా? నేనెవ్వడిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎవడైనా సరే నన్నే గుర్తుపెట్టుకోవాలి. ఏంది ఫైటింగ్ చేయడానికి వచ్చావా? ఇద్దరు కొట్టుకుంటే దాన్ని ఫైటింగ్ అంటారు, ఒకరిని చెత్తకు కొడితే దాన్ని ఫైటింగ్ అనరు, సావ కొట్టడం అంటారు. అంటే నేను సావు కొడతావా? బైక్ లేకుండా కొడతా. అంటే దేనికి పనికిరం కొడతావా? అసలు నువ్వు దేనికైనా పనికి వస్తావా? అరే ఇదే మాట, కీప్ కూడా ఉంది, నీ మొహం కీప్ కూడా ఉందా? దాని మొహం చూసావా? టాపిక్ డైవర్ట్ చేస్తావంటరా, నేను మమ్మల్ని తరిమింది ఎవరు? శేషాద్రి నాయుడు ఇచ్చిన కొడుకు. వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? నాకేం తెలుసు, నేను నువ్వు కొట్టిన కొట్టుడికి ఇది హాస్పిటల్ చేరుంటాడు, ఇలా ఎత్తుక్క కింద చూడరా. చెప్ప. నన్ను వదిలేస్తాను మాటిచ్చావంటే నీకు ఐడియా చెబుతా. మాటిపోతే చెప్పవా? రే ఇది ఆప్షన్ కదరా, బెదిరింపు చెప్పు. చెబుతా చెబుతా. ఆ శశాద్రి నాయుడికి కూతురంటే ప్రేమ, అల్లుడంటే అంతకంటే ప్రేమ. అల్లుడు తన బిడ్డను చూసుకోవడం కోసం బెంగళూరు నుంచి ట్రైన్లో వస్తున్నాడు, కావాలంటే అండి చేసుకో. ఇప్పుడు నువ్వు అంత బిల్డప్ ఇచ్చావంటే వాడిని రిసీవ్ చేసుకునే దానికి స్టేషన్ కి పెద్ద బెటాలియనే వస్తుంది కదరా. కత్తి తీసావంటే ఇంకో ఐడియా చెప్తా, నువ్వు ముందు స్టేషన్ లో చేసుకో. అక్కడ ఎలా ఉంటాడరా? I want pure water. Vastana. Hey! తెలీదు తమ్ముడు బాంబులో నడిచి వచ్చేస్తాడు. ఆహా, తమ్ముడిది బాంబ్ ప్రూఫ్ బాడీ అనుకుంటా. మమ్మల్ని పంపించేయండి, మా చావు మేము చస్తాం. ఈ టైంలో బయట ఉంటాం అంత మంచిది కాదయ్యా. ఇక్కడ మాత్రం జరిగిన మంచి ఉంది, ఇంటి మీద బాంబు పడ్డాక ఇల్లు సేఫ్టీ ఉంది. అయినా మీ పదవుల కోసం మా ప్రాణాలతో ఆడుకోవటం ఏం బాగలేదు. 2 రోజులకు తూర్పు ఫోన్ చేసి బావా మాకు పని చేసి పెట్టు, బావా మంత్రి గారితో మాట్లాడుతున్నప్పుడు ఇవేమి మతికి రాలేదా? నేను చేసేది చేస్తాను, మీరు నోరు ముసుకోకండి.
గురుగారు. శేషాద్రి గారు, మహేంద్రనాయుడు దారికొచ్చాడు. పురుషోత్తమ నాయుడు గారు సంధి కోసం ఫోన్ చేస్తారు. నా మాట విని ఈ అవకాశాన్ని వదులుకోకండి. మీకు మంచిది, మిమ్మల్ని నమ్ముకున్న మాకు మంచిది. శేషాద్రి, ఏమి ఆ మహేంద్ర నాయుడు నాకు ఎంపీ సీట్ ఇస్తాడా? వాడే ఉడియనికి ఏం సీఎం హైకమాండా? వాడు సీట్ ఇచ్చాడుదే నాయన, మనం ఎలా కొంటామని చెప్పు. అవునైనా, నా కొడుకులు ఇడిసేదే లేదు. ఇంటారా? నా కొడుకులు ఏమంటున్నారు? సచ్చిన నా బావ తిరిగి వచ్చానే నేను వాళ్ళని ఇడిచిపెట్టేది. జరిగిందేదో జరిగిపోయింది. ఏందబ్బా జరిగినది? ఇక జరగబోయేది చూడమను. ఈ పొద్దు నెత్తి మీద బాంబు పడంగానే కాళ్ళ కింద భూమి గదిలిద్దా. ఇక రేపటి నుంచి దినాభోడు జరుగుతుంటది, చూసుకుంటాడా మను. సెబాష్ అన్న, కొనగాళ్ళ మాట్లాడుతీవి. హలో అయ్యా, రైల్లో అల్లుడు గారు లేరయ్యా. ఏమైందిరా? సామాన్ మాత్రమే ఉంది. మొత్తం అంతా ఎదిగినారా? అంత వెతికం అయ్యా. అల్లుడు కాని రాలేదట్రా. ఈ పాటికి ఈడాన్ని వేసేసుంటాడు. ఎవడన్నా ఆడనేరా? ఒకవేళ అది మిస్ అయిపోయి ఈడు వాళ్ళకి దొరికేస్తే, దొరికేసి నేనే ఆడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని వాళ్ళకి చెప్పేస్తే? ఎవరికన్నా? వాళ్ళకేరా. అందుకని నేనే ముందెళ్ళిపోయి ఈడే ఆడిని ఎత్తుకెళ్ళిపోయాడని వాళ్ళకి చెప్పేస్తా. ఎంతకీ ఈడెవడన్నా? ఆ ఈడెవడు వాళ్ళకి నేనే చెప్పేస్తా. ఇంతమంది అల్లుడు ఏమైనా కనుక్కోండిరా. మామయ్య, అల్లుడు ఏమైంది? అల్లుడు యముడికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన దున్నపోతు కొమ్ములు టచ్ చేసి మరీ వచ్చాను మాయా. అబ్బా సరిగ్గా చెప్పు బావా, ఎవడన్నా చంపడానికి చూసినాడా? చూడటమేంటి బావా, ట్రై చేశారు కూడా. నా మీద బాంబులు వేసారు, చిత్తూరు అంతా నాతో టూర్ వేయించారు. సాఫ్ట్వేర్ అన్నాను కూడా చూడకుండా చాలా హార్డ్ గా బిహేవ్ చేశారు బావా. సమయానికి దేవుడు తమ్ముడు స్టైల్లో వచ్చి నన్ను కాపాడాడు. ఎవరు అబ్బి? మీ శత్రువుకి శత్రువు అన్నాడు. ఎవరు మీ శత్రువు? మహేంద్ర నాయుడు. హత్యగాడిలో ఉన్నావు, నీకు మహేంద్ర నాయుడుతో శత్రుత్వం ఏందిరా? మహేంద్ర నాయుడు మా నాన్నకు శత్రువు. నేను మా నాన్న రక్తంతో పాటు శత్రుత్వాన్ని కూడా పంచుకొని పుట్టాను. తమ్ముడు సూపర్. మీ నాయనకి మహేంద్ర నాయుడుతో గొడవేంది? మా నాన్న మహేంద్ర నాయుడు అలనాటి స్నేహితులు. హైదరాబాద్ లో ఉంటూ మా నాన్న మహేంద్ర నాయుడు కన్స్ట్రక్షన్లు బిజినెస్లు చూసుకునేవారు. ఒకసారి మా నాన్న కట్టిన బిల్డింగ్ ఒకటి కూలిపోయింది. అయ్యో, అది మా నాన్న పడేశారని చెప్పారు. కొన్నాళ్ళ తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయింది, అది కూడా మా నాన్న పడేశారని చెప్పారు. రియల్ ఎస్టేట్ పడిపోవడానికి మీ నాయనకు ఏంది సంబంధం? అదే వెళ్ళి మా నాన్న అడిగారండి. అడిగితే? అడిగాడు గానీ ఏమీ చెప్పలేదు. పైగా కొట్టి ఆయన జైల్లో పడేశారండి. మా నాన్న ఎందుకు కొట్టి జైల్లో పడేశారని మంగాపురానికి వచ్చాను. వస్తే వచ్చిన ఇంట్లో ఎవరూ లేరు. అప్పుడు తెలిసింది సింహం లాంటి శేషాద్రి నాయుడు గారిని చూసి వాళ్ళెక్కడో భయపడి దాంకున్నారు. ఇంకా చేసేదేం లేక రైల్వే స్టేషన్కి వెళ్ళి కూర్చున్నాను. అదే టైంలో మా అన్నం తరుగుకుంటూ వాళ్ళ మనుషులు, ఆ మహేంద్ర నాయుడు మనిషి అల్లుడు ఎత్తుపోయాడు బావా. నన్నేనా? వాళ్ళు ట్రై చేశారు కానీ తమ్ముడు నన్ను కాపాడాడుగా. ఏ తమ్ముడు? ఈ తమ్ముడే. ఈ తమ్ముడా? అయినా అంతమంది నుంచి మా భావన ఎలా కాపాడినారు నువ్వు? అన్నయ్య, ఇదంతా చూస్తుంటే వీళ్ళందరికీ నేను నిన్ను కాపాడడం ఇష్టం లేదనుకుంటాను. అవును, వీళ్ళందరినీ చూస్తుంటే నాకు కూడా అలానే అనిపిస్తుంది. మీరైనా చెప్పండి మామయ్య. వాడు ఎవరైతే మనకేవిరా, అల్లుడిని కాపాడినాడు మనోడికి లెక్క? అసలు వీరి సంగతి కాదురా, అల్లుడు రైల్లో ప్రయాణం చేస్తాడే సంగతి వాళ్ళకు ఎట్లా తెలిసింది? అల్లుడు దా మనవాడు చూసావు దా, రా తమ్ముడు. ఏ ఇంద్రాన్ని ట్విస్ట్ ఆడింది, నువ్వు కాపాడమని చూస్తున్నాడు. వెళ్ళి ఆయన్ని అడుగు. ఏ నువ్వు చెప్పలేవా? ఇది బెదిరింపు కాదు, ప్రశ్నే. అసలు వీడినేస్తే వస్తుందని డైరెక్ట్ గా పెద్ద తలని వేద్దాం అని వచ్చా. పెద్ద తలని ఏం చేస్తావా? ఏ నువ్వు ఆపుతావా? చెప్పేస్తా. నేను చెప్తావు. అసలు ఈ రైల్వే స్టేషన్ ఐడియా ఇచ్చింది నువ్వే అని చెప్తాను. మీకోసం కిండర్ గార్డెన్ లో సీట్ కూడా రెడీ చేస్తాను రా. తమ్ముడు నా కొడుకు ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు అన్నయ్య. అస్సలు నీ పోలికలు, పెద్ద అయ్యే పోలికలు వచ్చా. నేను వెళ్ళొస్తాను. భోంచేసాలి తమ్ముడు. పెద్ద ఏం చూసిన వెంటనే నా కడుపు నిండిపోయింది. ఈ జన్మకి ఇచ్చారు ఇదే నా ఆఖర్చు. ఆగు ఆగు, ఆఖరి చూపంటున్నావేంటి తమ్ముడు? నేను మిమ్మల్ని కాపాడం కదన్నయ్య, వాళ్ళని వదలరు. నేను ఎక్కడుంటానో ఏం చేస్తానో వాళ్ళకంతా తెలుసు, చంపేస్తారు. ఈ పాటికి బస్టాండ్లోను రైల్వే స్టేషన్లోను కాపు కాస్తుంటారన్నయ్య. తమ్ముడు మరిప్పుడు ఎలా తమ్ముడు? పర్వాలేదన్నయ్య, నేను మిమ్మల్ని కాపాడాను, ఆ సింహాన్ని చూశాను. ఈ జన్మకి ఇచ్చాలి.
ఆది తమ్ముడు మామయ్య నన్ను కాపాడి తమ్ముడు ప్రాణాల మీద తెచ్చుకున్నాడు. ఈయన ఎలాగైనా కాపాడు మామయ్య. సరే అంత భయంగా ఉంటే మన ఇంట్లోనే నా లోన్ ఉండవను. మీరు చెప్పారు కదా ఉంటాను పెద్ద. మామయ్య గారు చెప్పారు కదా ఇంక నీ ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు, ధైర్యం ఇక్కడే ఉండు. ఇదిగో తమ్ముడు ఇక్కడ ఉంటాను కానీ ఏర్పాట్లు చేసా. నేనా బగనే వినపడింది బ్రదర్. ఏంట్రా నీ స్కీములు? యా నీ కోచింగ్ కావాలా? ఏమిరా ఉంటుండావా? పెద్ద ఉండమన్నాడు అన్నయ్య. నిన్నెందుకు కొట్టినానో తెలుసా? తెలీదన్నయ్య. నీ మీద నాకు అనుమానం ఉందని చెప్పని. ఆ మాట నోటితో చెప్పొచ్చు కదన్నయ్య. ఇక నుంచి నా ఫోకస్ అంతా నీ మీద. అసలు బేసిక్ గా మనకి ఇదంతా కామన్ బ్రదర్. ఇట్స్ వెరీ కామన్. ఎందుకు కొట్టాను తెలుసా? మీకు నా మీద అనుమానం అనుకుంటాను అన్నయ్య. అంతేకాదు ఈ కుర్చీలో నేను తప్ప ఇంకెవరు కూర్చోకూడదు, అర్థమైందా? నీకు ఆ కుర్చీ గురించి తెలుసు కదా మామా, ఎందుకు చెప్పలా? ఆ ఎంత పెద్ద పీకుతానన్నావుగా? ఈ ఇంట్లో వాళ్ళతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలియాలనే నీకు చెప్పలేదు. అసలు ఈ ఇంట్లో వాళ్ళ ఆ బాటిల్ కూడా ముట్టుకోవద్దు. ఎందుకో పెద్ద బాబు గారు మహేందర్ నాయుడిని వేసేశాక ఓపెన్ చేద్దామని ఉంచారు. వీళ్ళు ఎదవలని తెలుసు కానీ మరి ఇంత పెద్దదవలు అనుకోలేదు. నీకు విషయం తెలియదేమో, మా బావ పెద్దలు వచ్చా, మా బావ కొడుకున్నారే అంతకంటే పెద్దలు వచ్చారు. నీకు ఒక ఫ్లాష్ న్యూస్ మామా. ఏంటది? నేను మీ వాళ్ళకంటే పెద్దలు వచ్చా కదా. వీడి మీద అన్నలకి డౌట్ గా ఉంది, వీడితోనే ఉండి వాడు ఎవడో కనిపెట్టమన్నారు. ఏంటో అంత కన్ఫ్యూజన్ గా ఉంది. అసలు అదే కానీ నీళ్ళు లేపిస్తే నీకంత సీన్ లేదు మామా. ఎవడా బ్రహ్మం పరబ్రహ్మం ఫ్యాన్సీ నెంబర్ చూడరా అన్న. నువ్వు అన్న టెన్షన్ లో ఫ్యాన్సీ నెంబర్ చూసుకోలేదన్నా? నీకు టెన్షన్ వచ్చినప్పుడల్లా నా పేరు మెన్షన్ చేసుకోమని చెప్పాను కదరా. టెన్షన్ లో నాకు మోషన్లు అవుతున్నాయి, ఒక కుర్రోడి దెబ్బకి నాకు మురుపాలు కారుతున్నాయి అన్న. ఎదవ ప్రాసలాపి ఎవడో ఏంటో చెప్పు. అన్న నువ్వు రావాలన్నా? వస్తా. ఎప్పుడు వస్తా? హీరోలు ముందు రారు వెనక రారు, సరిగ్గా టైం కొస్తారా? రియల్ హీరోయిన్ రా. ఇందాక 5000 అంది. నువ్వు డబ్బుకు లొంగుతావో లేదో అని అంది. లొంగుతావని తెలిసింది, ఇప్పుడు బేరవాడుతుంది. ముజే మాలూమ్ హేరే. ఈ ఘర్మే సైతాన్ ఉంది.